హాయ్ అండి, అందరూ బాగున్నారనుకుంటున్నాను. అందరికీ హ్యాపీ సండే. తమిళ చూస్తూ ఉంటారు, వీడియో మొత్తం చూడడం ప్రయత్నించండి. ముందుగా అయితే లైక్ చేయండి, లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మెహబూబ్ ఎలిమినేట్ అన్న వార్త ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది. ఫస్ట్ నైని పావని అన్నారు, తర్వాత తూజ్ మెహబూబ్ కన్ఫర్మ్ అంటున్నారు. అంటే మహబూబే ఎందుకు? అలానే పృథ్వీ నైని పావని ఎలా సేవ్ అవుతున్నారు? కమ్యూనిటీ దెబ్బ బాగానే తగిలిందా మెహబూబ్కి? అలానే ఇక నిఖిల్ని పృథ్వీని ఆపేది ఎవరు? అసలు నిజంగా ఓటింగ్ ప్రకారం లిస్ట్లోనే ఉన్నాడా, లేదు సీజన్ 8లో అసలు ఓటింగ్ని పరిగణలోకి తీసుకుంటున్నారా లేదా, ఇది మన టాపిక్ అండి. డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒకటి, మెహబూబ్ ఎందుకు? నెంబర్ 1, అలానే పృథ్వీ నైని పావని కూడా డేంజర్ జోన్లోనే ఉండుంటారు. కన్ఫామ్గా ఓటింగ్ ప్రకారంగా వీళ్ళ ముగ్గురు యొక్క స్థానాలు కొద్దిగా తారుమారవుతూనే ఉన్నాయి. పృథ్వీకి గత 2-3 వారాల నుంచి ఒక నెగిటివ్ అయితే ఉన్నది, మనం ఇది ఒప్పుకోవాలి. కొద్దిగా ఎక్కడ ఓవర్ అగ్రెసివ్ అవుతున్నాడు, కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నాడు, నేను అంటే అవతల వాళ్ళని చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు, నేనే ఇది అని ఒక తోపులాగా వర్డ్స్ మాట్లాడుతున్నాడు అనుకునే ఒక సెక్ట్ ఆఫ్ ఆడియన్స్ని బిల్డ్ రెడీ చేసుకున్నాడు. ఆయనే అంతా ఆయనే ప్రిపేర్ చేసుకున్నాడు. దానివల్ల కొంత నెగిటివ్ ఓటింగ్ అయితే తనకి పడింది. కానీ పాజిటివ్ ఓటింగ్ కూడా కొద్దిగా స్ట్రాంగ్గానే ఉంది. ఎస్, పృథ్వీ ఉండాలి, పృథ్వీ కంటెంట్ క్రియేటరు, పృథ్వీ తన గేమ్ తను ఆడుతున్నాడు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, పృథ్వీ లేకపోతే ఆటలో ఎంత, అలానే పృథ్వీని కావాలని ట్రిగ్గర్ చేసి అతన్ని ఇచ్చేస్తున్నారు. సో తను బ్యాట్ చేయడానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కొంత స్ట్రాటజికల్గా తను ట్రిగ్గర్ చేసి తీసుకొస్తున్నారు. ఆటలో తను 100% ఇస్తున్నాడు. అట్లానే విష్ణు పృథ్వీ ఇష్యూలో కూడా కొంత మిక్స్డ్ కాంబినేషన్స్ వచ్చినాయి. అంటే పృథ్వీని కావాలని, విష్ణుని కావాలని వీళ్ళు మైండ్ గేమ్ ఆడుతున్నారు, విష్ణుని కావాలని విష్ణు చెప్పిన తర్వాత తన అమ్మాయిని వాంటెడ్లీ పక్కన పెడుతున్నాడు, స్టార్టింగ్ నుంచి లేనిది సడన్గా ఏంటిది అన్న ఒక ఇది. కొంతమంది ఏమో లేదు, ఇందుకు అబ్బాయి చాలా మెచ్యూర్గా బిహేవ్ చేస్తున్నాడు, తను కావాలనే కొంత ఎందుకు ఇది అనవసరం నాన్స్ ఇది అవుతుందని చెప్పేసి దానికి కంటిన్యూ ట్రై చేస్తున్నాడు. కొంతమంది లేదు, వాళ్ళందరూ కలిసి ఒక మైండ్ గేమ్లో ఆడుతున్నారు. వాళ్ళందరూ ఒక అంటే ఇప్పుడు నిఖిల్ కానీ, పృథ్వీ కానీ, యష్మి కానీ, ప్రేరణ కానీ వీళ్ళు వాళ్ళంతా మాట్లాడుకొని సో అతనికి అర్థమైన తర్వాత తనకు కావాలని అవార్డ్ చేస్తున్నాడు అనే ఒక టాక్. అంటే ఏదైనా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి. కానీ నిన్న టాస్క్లో కొంత తన ఆట ఏదైతే ఉందో ఫిజికల్ టాస్క్లో తను పెట్టిన 100% ఎఫర్ట్స్ కానీ, అలానే అనే తను ఆడే విధానం, తను చాలా కంపల్సరీ గెలవాలని కసిగా పెట్టి ఆడే విధానం కానీ, ఇవి కొంత తనకి కంపల్సరీగా పాజిటివ్ అన్నది ఉన్నది. అలా తనకి ప్లస్ ఏంటంటే కర్ణాటక అంటే తన స్టేట్ నుంచి కూడా ఓటింగ్స్ అనేవి భారీగానే పడుతూ ఉంటాయి. అలానే తెలుగు వాళ్ళు కూడా కన్ఫర్మ్గా తనకి ఆ అగ్రెషన్కి, ఆ ఆట వే ఆఫ్ ఆటకు కూడా కనెక్ట్ అయి ఉన్నారు. అది కొద్దిగా డామినేట్ చేస్తూ ఉంది. నెగిటివిటీ లేదని చెప్పట్లేదు, నెగిటివిటీ కూడా ఉన్నది. కానీ ఇక్కడ పాజిటివిటీ, దాని మీద ఉన్న పాజిటివిటీ, తనకి అడ్వాంటేజ్ ఏంటంటే అటు నుంచి ఓటింగ్ పడటం కానీ ఇట్లా, అలానే కొంత కంటెంట్ క్రియేషన్ కూడా అంటే ఉండాలి, బిగ్ బాస్ బీబీ టీమ్ కూడా తను ఉండాలి, లేకపోతే ఆ అగ్రెషన్ ఉండదు, ఆ మజా ఉండదు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా ఆలోచించి ఉంటారా, అది కూడా ఏమన్నా ఒక యాంగిల్ అన్నమాట. ఇక నైని పావని మెహబూబు, మరి మెహబూబు అంతకన్నా కూడా డెల్లా, అంటే నైని పావనితో పోల్చుకుంటే మెహబూబు అంత వీక్గా ఉన్నాడా? అలానే పృథ్వీకి నిఖిల్కి గట్టిగా ఫిజికల్గా గట్టి పోటీ ఇచ్చేది మొన్న చూసాం మనం ఆ ఫిజికల్ టాస్క్లో కూడా. అంటే అవతల వాళ్ళు ఇద్దరు బ్రహ్మాండంగా ఆడారు, వాడికి హైట్ బాగా కలిసి వచ్చింది, అలానే ఎక్కడ తగ్గలేదు మెహబూబు, అసలు తగ్గలేదు. కానీ స్టేజ్లో అసలు తనని ఇలా పట్టుకొని లాక్కొని తీసుకురావడం కానీ 100% ఇచ్చాడు. తాను అలాంటి ఆ వ్యక్తి ఉండాలి కదా. మెహబూబు ఈసారి వచ్చినప్పుడు కొద్దిగా బాగానే ఉన్నాడు, కొద్దిగా తడబడ్డా, సో కొద్దిగా డీసెంట్గా ఆడటానికి ట్రై చేస్తున్నాడు, ఎఫర్ట్స్ పెడుతున్నాడు. అలానే ఫిజికల్ టాస్క్లో నిఖిల్కి కానీ పృథ్వీకి కానీ ఎదురెడ్డి కొద్దిగా ఆడేది కానీ, ఆ మజా చేసేది, అంటే కొద్దిగా స్ట్రాంగ్గా ట్రగ్ ఆఫ్ వారు ఇవ్వగలిగే కంటెస్టెంట్ మెహబూబ్. అలాంటి మెహబూబు ఉండాలి, మెహబూబు ఉంటేనే వాళ్ళకి ఎదురుంటుంది, లేకపోతే మెహబూబు లేకపోతే ఇంకేముంది ఆట. ఇందాక ఎలా అయితే మనం పృథ్వీని, పృథ్వీ ఉండాలి, పృథ్వీ కంటెంట్ క్రియేట్ చేస్తాడు, పృథ్వీకి ఆ అగ్రెషన్ మనకి చాలా బజ్ ఏర్పడుతుంది షోకి అని ఒక యాంగిల్ అయితే చేశాము, అట్లానే మెహబూబ్ కూడా ఉండాలి కదా, వాళ్ళకి పోటీగా ఉంటే ఆట మజాగా ఉంటుంది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలి కదా. అంటే ఆడియన్స్ కూడా మెహబూబ్ ఉండాలంటే నైని పావనితో పోల్చుకుంటే మెహబూబ్ బెటర్ అని ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్ రావాలి కదా. తన ఆటలో ఉంటేనే వాళ్ళని ఆపగలుగుతాడు, లేకపోతే ఇంకా అది ఏముంటుంది, మజా ఏముంటుంది ఆటలో, అంత వారు వన్ సైడ్ అయిపోతుంది. సో ఇదేదో కావాలని కొద్దు ఫేవర్ చేస్తున్నారా అన్న ఒక డిస్కషన్ కూడా రైజ్ అయ్యే అవకాశం ఉన్నది. అలా అని చెప్పేసి నేను మెహబూబ్కి భారీ ఓట్లు పడ్డాయా అని చెప్పట్లేదు. ఎందుకంటే నైని పావని ఎందుకు ఓట్లు పడ్డాయి కూడా చెప్తాను. నామినేషన్ పాయింట్స్లో ముఖ్యంగా ఆ రోజు చెప్పిన అందరు పాయింట్స్లో నైని పాయింట్స్ అంటే
మెహబూబ్ మీద చెప్పిన పాయింట్స్ హైలైట్. మెహబూబ్ క్లాన్ తరపున ఆడుతున్నాడా, ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాడా, తను ఎక్కడైతే మీరు వాషంలో ఉన్నారో, మీరు బయటకు ఎందుకు రాలేదన్న ఒక పాయింట్ ఏదైతే రైజ్ చేశాడో, అది ఆ క్లాన్ కోసం ఆడాము. ఎందుకంటే మేము అంత కష్టపడి అక్కడ నైట్ ఉంటే మళ్ళీ మన క్లాన్ వాళ్ళు మమ్మల్నే మీరు ఇది చేస్తున్నారు. ఆ రోజు కొద్దిగా నామినేషన్లో తను చెప్పిన పాయింట్స్ అనేవి చాలా గట్టిగా పడ్డాయి. ఆ నైని పాయింట్ చెప్పిన పాయింట్స్, అలానే కొద్దిగా తడబడ్డాడు నామినేషన్ పాయింట్లో మెహబూబ్ కూడా. ఎందుకంటే క్లాన్ తరపున ఆడుతున్నానా, వాళ్ళు ఇండివిజువల్గా ఆడుతున్నానా, అది నిఖిల్తో మాట్లాడుకున్నా ఇది కావచ్చు, అట్లానే ఇక్కడ వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరు వేసిన పాయింట్ గా సరైన రిఫ్లెక్షన్ ఇవ్వడంలో కావచ్చు, కొంత ఎక్కడో ఆటలో ఆటలో కొంత చిన్న టిప్పులు అన్నమాట, అంటే డబుల్ గేమ్ కనపడింది. అలానే మాటల్లో కూడా కన్విన్స్ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. ఆ రోజు అందరూ అనుకున్నాము కూడా నైని పావనికి చాలా మంచి పాయింట్స్ వ్యాలిడ్ చేసింది, మెహబూబ్ మీద చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు, అది ఇన్స్టెంట్ హెల్ప్ దొరికింది నైని పావనికి, నో డౌట్. అలానే నైని పావని మీద ఇంకో సాఫ్ట్ కార్నర్ ఉండాలి, నైని పావనికి అవకాశం ఇవ్వాలి, పోయినసారి కూడా వెంటనే వచ్చింది అన్న ఒక తన వాళ్ళ ఫ్యాన్స్ గట్టిగానే ఉన్నారు. ఇంకా అంతకన్నా ఇంపార్టెంట్ మెహబూబ్కి కమ్యూనిటీ దెబ్బ. ఏదైతే ఆ రోజు కొద్ది కూర్చొని ఒక ఫ్లోలో వచ్చింది అనాలిసిస్ చేసుకుంటూ గేమ్ని, సో మన వాళ్ళు మనకి వేస్తారు కన్ఫామ్గా, అది మనకి అడ్వాంటేజ్ అని ఒక మాట ఏదైతే ఉందో అది కొద్దిగా బయటికి బాగానే వైరల్ అయ్యింది. ఇప్పుడు ప్రత్యర్థులకి ఇలాంటి దొరికినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తారు, వైరల్ చేస్తారు, దాని మీద డిస్కస్ చేస్తారు, దాని కొద్ది నెగిటివ్గానే ట్రోల్ చేయడం జరుగుతుంది. అది ఆటోమేటిక్గా చేయాల్సిన వాళ్ళు చేసేసారు కన్ఫామ్. కారణం ఏందా అంటే అవకాశం దొరికింది కదా అని, అది బీబీ టీమ్ షో కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణమే కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఆలోచించు ఉంటారు. ఆ మాట మాట్లాడాడు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసేయడం అనేది కరెక్ట్ కాదు. నిజంగా బీబీ టీం వాళ్ళు ఆలోచించి ఉంటే మాత్రం ఇట్స్ నాట్ రైట్. ఎందుకంటే ఒక ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవచ్చు, తన ద్వారా దాన్ని సారీ చెప్పించవచ్చు, లేదు అది ఫ్లోలో వచ్చిన మాట ఒక అనాలిసిస్ వీడియో అది ఏ ఉద్దేశంతో అన్నావు అన్న ఒక టాపిక్ రైట్ చేసి అది తప్పు అని చెప్పడమో, లేదు తన ద్వారా తన ఇంటెన్షన్ని బయట చెప్పించడమో ఇంకో చేయొచ్చు అవకాశం. కేవలం అదే పాయింట్ బేస్ చేసుకొని ఓటింగ్ని పక్కన పెట్టి నామి ఎలిమినేట్ చేయడం అన్నది అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే బీబీలో ఇంతకన్నా పెద్ద పెద్ద మాటలు అన్నారు, ఎందుకంటే పెద్ద పెద్ద రకాల వార్తలు చూస్తూ మనం విన్నాం, చాలా హ్యూజ్ వర్డ్స్ కానీ లేడీస్ మీద కానీ ఇలా కామెంట్ చేయడం కానీ ఇట్లా మనం చాలా రకాల హీట్ ఆర్గ్యుమెంట్స్లో చేస్తూ ఉంటాము, అది ఇంటెన్షన్ కాకుండా బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ పాయింట్ మీద తను ఎలిమినేట్ చేశారంటే మాత్రం కరెక్ట్ కాదు. ఓటింగ్లో లిస్ట్ వచ్చి ఉండొచ్చు, దానివల్ల చేశాడు. ఇక్కడ అదే అనుకుంటున్నాను నేను, ఏంటంటే ఇన్స్టెంట్లుగా నా నామినేషన్ పాయింట్లకు తడబడతాం కావచ్చు, అట్లానే పృథ్వీ ఉండాలనుకునే వాళ్ళ సంఖ్య, లేదు ఉండకూడదు అనుకునే వాళ్ళ సంఖ్య కన్నా ఉండాలనుకునే వాళ్ళ సంఖ్య, తన ఫ్యాన్స్ కావచ్చు, కర్ణాటక నుంచి కావచ్చు, తెలుగు వాళ్ళు అందరికీ ఓటింగ్ కొద్దిగా భారీగానే పడింది అక్కడ, నో డౌట్. అట్లా నైని పావనిని కన్ఫామ్ ఇన్స్టెంట్గా తను వచ్చిన పాజిటివిటీ ఏదైతే ఉందో, అలానే తన మీద ఈ కమ్యూనిటీ వల్ల కొద్దిగా వచ్చిన నెగిటివిటీ కావచ్చు, ఆటలో నేను లాస్ట్లో తన ఆట కనపడింది బ్రహ్మాండంగా ఆడాడు, నో డౌట్, అది అప్పటికే చాలా లేట్ అయ్యిందని కానీ ఇప్పటికీ నేనైతే గట్టిగా నమ్ముతున్నాను నైని పావని కన్నా మెహబూబ్కి తక్కువ ఓట్లు వచ్చి ఉంటాయా అన్నది కొద్ది ప్రశ్నార్థకమే. అక్కడ వచ్చి ఉండొచ్చు కానీ కొద్దిగా డౌట్ అనమాట, బెనిఫిట్ ఆఫ్ డౌట్. సో కమ్యూనిటీ బేస్ మీద ఎలిమినేట్ చేశారా అంటే లాస్ట్ మనకంటే తనంతట తానే అలా ఇక్కడ దెబ్బ ఏమో తగిలిందా, ఆ ఒక్క మాటతో ఆ చేయాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే తను ఉంటే ఇంకా ఆట బాగుంటుంది, ముఖ్యంగా పృథ్వీకి నేను నిఖిల్కి ఎదురొడ్డి ఆడేవాళ్ళు ఇంకా ఆటలు ఉండరు, మజా ఉండదు ఇంకా. అక్కడ ఒక గౌతమ్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు కార్లో ఎఫర్ట్ చూపిస్తారే తప్ప టగ్ ఆఫ్ వారు ఇచ్చే వాళ్ళు ఉండరు. అప్పుడు అది ఎలా అయిపోతుంది ఆట, వారు వన్ సైడ్ అయిపోతుంది. నువ్వు ఏ గేమ్ పెట్టినా మీరు ఏది పెట్టినా ఆటోమేటిక్గా అవతల వాళ్ళు ఇది ఉన్నప్పుడు ఇది అవుతుంది, వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్నప్పుడు బ్రహ్మాండంగా ఉన్నప్పుడు మరి బీబీ టీమ్ కానీ ఇద్దరు విడదీసి ఆడే ఛాన్సెస్ అంటే షఫుల్ చేసి క్లాన్స్ని పెట్టించేంత ఉండదు కదా. అప్పుడు ఆటోమేటిక్గా అదేమవుతుందంటే ఎడ్జ్ తీసుకుంటుంది ఆట అంతా, ఒక వైపుకి వెళ్ళిపోతుంది అనమాట. అది ప్రత్యర్థులు బలంగా ఉన్నప్పుడే ఆట బ్రహ్మాండంగా ఉంటుంది, అలానే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు అది ఆటోమేటిక్గా ఏం చేస్తున్నారు, కొంత ఒక ఇదిరేజ్ చేస్తున్నారు, ఏమని తెలుగు వర్సెస్ కన్నడ అని చెప్పేసి వాళ్ళకి ఫేవరెన్స్ చూపిస్తున్నారు, ఇది ఇది చేస్తున్నారు. నిజంగా బయాసర్గా ఉండదు, లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండవు అసలు షోకి, క్యారెక్టర్ కళకి అంటే ఆర్టిస్ట్లకి అలాంటివి ఉండవు. కానీ ఏంటంటే ఎక్కడో కొంత రైజ్ అయ్యే అవకాశం ఉంది, దాని మీద ఒక వీడియో చేస్తాను క్లియర్గా నేను. అక్కడ కొంత అంటే కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నప్పుడు రైటా రాంగా చాలామంది ఉంటారు, అదే మన వాళ్ళు ఆడినప్పుడు వాళ్ళంతా ఒక స్టేట్ కాబట్టి మీరు ఆ ఫీలింగ్ తీసుకొని వస్తున్నారా అని, అంటే ఒక ఇంటెన్షన్ అయితే కనపడింది. నిజంగా అలా అంటాం తప్పు, వాస్తవం చెప్పాలంటే కళకి ఆర్టిస్ట్లకి లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండవు, వాళ్ళు మన దగ్గర మనల్ని మన సీరియల్ చేస్తున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు కలిసి ఆడటానికి ఒక ఫ్రెండ్షిప్ బాండింగ్ కుదిరిందేమో, కానీ ఎక్కడో ఒక చిన్న పాయింట్ అయితే అది కూడా ఉండి ఉండొచ్చు అన్న ఒక ఇది ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలి బీబీ టీము, దాన్ని సపరేట్ చేయడానికి వాళ్ళని సపరేట్గా ఆడించాలి, అంటే క్లాన్స్ షఫుల్ చేయాలి,
వాళ్ళ మధ్యలో వాళ్ళే రైజ్ అవుతారా లేదా అన్న ఒక ఇది తీసుకుని వస్తే అప్పుడు బాగుంటుంది ఆట. సరే దాని మీద ఇంకో టాపిక్ మనం వీడియో చేద్దాము. ఇంతకీ మెహబూబ్కి ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ ఏమై ఉంటుంది? నెంబర్ వన్, ఆ కమ్యూనిటీ దెబ్బ, ఓట్లు పడకపోవడం, చివరిలో అనుకున్నంత ఓట్లు పడకపోవడం, ఆ నైని పావని ఉండాలనుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉండటం, లేదు ఎక్కడో కొంత లీస్ట్లో కమ్యూనిటీ అనే వర్డ్ని బేస్ చేసుకొని అనవసరంగా దాన్ని ఎలిమినేట్ చేశారా అన్న పాయింట్ అయితే అది ఇంకా మనకి క్లారిటీ ఉండాలి. ఓటింగ్లో లీస్ట్ ఉన్నాడు అన్నది ఉండొచ్చు, దానికి కూడా ఒక రీజన్ అయితే ఉన్నది. కారణం ఏంటంటే కొద్ది నామినేషన్లు దెబ్బ పడటం, తనకి మంచి ఫేమ్ అంటే ఆటలో తన పెర్ఫార్మెన్స్ చూపించేసరికి లేట్ అవ్వటం, అక్కడ తక్కువ ఓట్లు పడటం అన్నది రీజన్ అయ్యి ఉంది. అలానే పృథ్వీ సేఫ్ ఉండడానికి కూడా ఒక కారణం చెప్పాను ఆల్రెడీగా, తను ఉండాలనుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉన్నట్టు కనపడుతుంది. అలానే అవతల నుంచి కూడా నాకు సపోర్ట్ దొరుకుతుంది. సో చూద్దాం మరి ఏం జరగబోతుందో, ఇక్కడ నుండి ఆట ఎలా ఉండబోతుంది, ఆ ఇద్దరిని ఆపేది ఎవరు, మరి దాన్ని ఆపడానికి బిగ్ బాస్ ఏం చేస్తున్నాడు, లేదు ఇలానే దీన్ని రన్ చేసి క్లాన్స్ రన్ చేసి అలానే వాళ్ళని ముందుకు తీసుకెళ్తాడా, మరి బిగ్ బాస్ యొక్క ఆలోచన ఏంటి, ఆడియన్స్ నుంచి వచ్చే ఒక ఏదైతే ఒక ఎలిగేషన్ ఉందో ఆ ఎలిగేషన్ తప్పు అని ప్రూవ్ చేయడానికి బిగ్ బాస్ ఏం చేయబోతున్నాడో కూడా చూడాలి. థ్యాంక్ యూ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.